పుతిన్ తాజాగా మొన్ననే అణ్వస్త్రాలను ప్రయోగించేటువంటి క్షిపణులని లాంచర్స్ని అన్నిటిని కూడా సరిహద్దులకు మోహరించాడు. అట్లాగే అణ్వస్త్ర సబ్మెరైన్ కూడా తీసుకొచ్చి రంగంలోకి దించాడు, యుద్ధ విమానాలు రంగంలోకి దించాడు. దీంతో వణుకుతా ఉన్నప్పుడు అమెరికాతో పాటుగా అన్ని దేశాలకు కూడా అణుహెచ్చరికలు జారీ చేశాడు. ఈలోపుగా కెర్సన్ ఖాళీ చేసి ఉక్రెయిన్కి ఇచ్చాడు, చర్చలకి సిద్ధమని ప్రకటించాడు. ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది వాళ్ళతో చర్చలు జరిపించడం. చర్చలు జరిపేసి ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న భూభాగాల్ని వదిలేయాలి, లేదు అంటే కనుక రష్యా మళ్ళీ ఇక చెప్పకుండా యుద్ధం కంటిన్యూ చేస్తుంది. ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చేటప్పటికి పుతిన్ అరెస్ట్ చేయాలి, పుతిన్ సైన్యాన్ని అరెస్ట్ చేయాలా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లతో కథ నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ దీంతో రష్యా ఇంకొక అడుగు మళ్ళీ ముందుకేసింది. రష్యా లాంచెస్ లెథల్ అఫెన్సివ్ ఆన్ ఉక్రెయిన్ సోల్జర్స్ విత్ ఇట్స్ TOS-1A ఆల్సో నోస్ యాజ్ ఫ్లేమ్ థ్రోయర్ పుతిన్స్ మెన్ అన్లీష్డ్ ఫైర్ అండ్ ఫ్యూరీ ఆన్ ఉక్రేనియన్ ట్రూప్స్. రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిలీజ్డ్ ఫుటేజ్ ఆఫ్ ఇట్స్ హెవీ ఫ్లేమ్ థ్రోయర్ సిస్టమ్ ఇన్ కంబ్యాట్. ఇన్ ద ఫుటేజ్ మాస్ బాంబార్డ్మెంట్ ఆఫ్ ఉక్రేనియన్ పొజిషన్ కెన్ బి సీన్. TOS-1A ఈజ్ ఏ సిమిలర్ టు రాకెట్ లాంచర్ బట్ ఇట్ ఫైర్స్ డిఫరెంట్ రాకెట్స్ అండ్ హ్యాజ్ ఏ షార్టర్ ఫైరింగ్ రేంజ్ కంపేర్ టు మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ MLRS. ఇందులో పుతిన్ డిప్లాయ్స్ కెమికల్ వార్ఫేర్ ఫోర్సెస్ అన్లాషెస్ TOS-1A. ఇది అత్యంత కీలకమైనటువంటిది, మంటలు పుట్టిస్తుంది, తగలబెట్టేస్తుంది. వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం కాకపోవడం అన్నటువంటిది ఇప్పుడు ఉక్రెయిన్ వంతవుతుంది.